నమస్తే, వెల్కమ్ టు వేకప్ ఇండియా .tv. బాంబే హైవే పేరు అనున్న త్రిపుల్ ఆర్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1,500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. మోడీ దేశాభివృద్ధి. ప్రస్తుతం ముంబై నుండి నవీ ముంబై రావటానికి ట్రాఫిక్ బట్టి ప్రయాణ సమయం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల సమయం పడుతోంది. ఈ ప్రయాణ సమయం తగ్గించడానికని సముద్రం మీదుగా సుమారు 17,000 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోనే అతి పొడవైన 22 కిలోమీటర్ల పొడవు గల ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం నవంబర్ నుండి దీనిని ప్రజల కోసం తెరుస్తారు. ఈ వంతెన వల్ల ముంబై మరియు నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం ట్రాఫిక్ బట్టి ప్రస్తుతం ఉన్న 2 గంటల 30 నిమిషముల నుండి 3 గంటలు పట్టే సమయం దీని వలన 20 నిమిషాలకి తగ్గుతుంది. అలాగే ముంబై పూణే మధ్య ప్రస్తుతం ఉన్న 3 గంటల 30 నిమిషాల ప్రయాణ సమయం 90 నిమిషాలకి తగ్గిపోతుంది. అంటే ఎంత ప్రయాణ సమయం, ఎంత ఆయిల్ ఆదా అవుతుందో ఊహించండి. ఈ వంతెన దేశంలో నిర్మించిన అన్ని వంతెనలు కన్నా పొడవైనది. ఇది 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే గ్రేడ్ రోడ్డు వంతెన. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రీలో ప్రారంభమవుతుంది. ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన తానే క్రీక్ను దాటుకొని నవాషేవా సమీపంలోని చిర్లే వద్ద ముగుస్తుంది. తూర్పున ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే మరియు పశ్చిమాన నిర్మాణంలో ఉన్న కోస్టల్ రోడ్డుకి అనుసంధానం చేస్తారు. ఈ 6 లేన్ల హైవే బ్రిడ్జి 27 మీటర్ల వెడల్పుతో 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేన్లు, ఎడ్జ్ స్ట్రిప్ మరియు క్రాష్ బ్యారియర్తో ఉంటుంది. దీని నిర్మాణం 2018లో ప్రారంభమైంది. 4.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోవిడ్ వల్ల నిర్మాణం కాస్త ఆలస్యం అయింది. దీని మీద రోజుకు 70,000 వాహనాలు తిరుగుతాయని అంచనా. ఇటువంటి బ్రిడ్జ్ నిర్మించాలి అని 1962లోనే అనుకుని 18 నెలల పాటు స్టడీ చేసి 1963లో రిపోర్టు ఇచ్చారు. ఆ తర్వాత దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ 2004లో సీరియస్గా అనుకున్నా ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పక్కన పడేసింది. మళ్ళీ 2005 నుండి 2014 మధ్య చాలాసార్లు అనుకున్నా ప్రాజెక్టు ముందుకు నడవలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం వచ్చాక 2016 డిసెంబర్లో మోడీ శంకుస్థాపన చేశాక అన్ని క్లియరెన్స్లు 2017కి సంపాదించి 2018లో నిర్మాణం మొదలుపెట్టారు. సముద్రంలో తిరిగే షిప్పులకు ఆటంకం లేకుండా సముద్రంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కొన్ని ప్రాంతాలలో కాంక్రీట్ పిల్లర్లు వేయకుండా భారీ ఇనుప గ్రడ్డర్స్ ఉపయోగించారు. అన్నిటికన్నా పొడవైన ఒక ఇనుప గ్రడ్డర్ 160 మీటర్లు ఉంది. మొత్తం బ్రిడ్జిలో సుమారు 6.40 కిలోమీటర్ల మేర ఈ ఇనుప గ్రడ్డర్స్ ఉపయోగించారు. దీని నిర్మాణంలో 1.65 లక్షల టన్నుల రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్, సుమారు 96,000 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ ఉపయోగిస్తున్నారు. మోడీ వచ్చాక నిర్మిస్తున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులలో ఈ సీ లింక్ బ్రిడ్జ్ ఒక ముఖ్యమైన నిర్మాణంగా చరిత్రలో లిఖించబడుతుంది. జై హింద్. చూసారుగా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి మీ వేకప్ ఇండియా .tv.